ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ నుంచి వస్తారు కదా, అక్కడ కోర్స్ చేసి కానీ ఇది కానీ రైటర్స్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు, సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్ సెట్లో ఇలా చేస్తే వస్తుందా? నాకు బేసిక్గా ఫిల్మ్ స్కూల్లో ఏం నేర్పుతారు అన్నది తెలీదు. ఓకే, బట్ ఇప్పుడు నేను ఫస్ట్ 2 మూవీస్కి రిచర్డ్ అన్న కెమెరామెన్ అవనివ్వండి, ఇప్పుడు దివాకర్, వీళ్ళిద్దరూ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడలిస్టులు. ఓకే, సో నా సినిమాలు బాగుండడానికి మెయిన్ కారణం వాళ్ళు. ఓకే, వాళ్ళు నేర్చుకునేదంతా అకాడమీ అంటే ఆ తర్వాత పనిచేశారు. పిఎస్ వినోద్ దగ్గర ఉండండి, దివాకర్ ఏమో సంతోష్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర వర్క్ చేశారు. బట్ ఏంటంటే బేసిక్గా వాళ్ళు నేర్చుకున్నదంతా అక్కడ, అది 100% అంటే చెప్పినట్టు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే డైరెక్టర్ అంటే డైరెక్షన్ చేసినప్పుడు దే ఆర్ ఫ్యూ రూల్స్, అంటే ఇప్పుడు ఆ రూల్ ఎందుకు అలా పెట్టేవు అని ఎవడో అడగడు. బట్ చూసి ఆడియన్కి స్మూత్గా ఒకటి చూడడం అని జర్కీ జర్కీగా చూడడానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం చూసినప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది ఒక సినిమా. అదేంటి అంటే హీ నోట్స్ ద క్రాఫ్ట్. ఓకే, కొంతమందిది అలా ఉండదు, సినిమా సూపర్ హిట్ అవ్వచ్చు బట్ కొంచెం తేడా వచ్చింది అంటే తను ఆ క్రాఫ్ట్ గురించి అంత తెలుసుకోలేదు. అంటే కంపల్సరీ తెలుసుకోవాలి అని ఏం లేదు, బట్ మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్తే అది నేర్పుతారు. అంటే మనకు రూలు మీ దగ్గర నుంచి మళ్ళీ మీది మీ షార్ట్ నుంచి ఇంకో షార్ట్ కట్ చేసాను అంటే ఓ 30 డిగ్రీస్ పక్కకు ఉండాలి కెమెరా అంటారు. ఓకే, అదర్వైజ్ కొంచెం ఐ జర్క్. ఇప్పుడు వైడ్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ అలా కట్ చేయలేను, కట్ చేస్తే జర్క్ అంటారు అన్లెస్ దేర్ ఇస్ సమ్ యాక్షన్. అది 30 డిగ్రీస్ పక్క పెడితే జర్క్ ఉండదు అంటారు. సో అది బేసిక్ రూల్, అది ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కొన్ని రూల్స్ ఉంటాయి. స్కూల్ ఫిల్మ్ స్కూల్కి వెళ్తే అవన్నీ నేర్పుతారని అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. సో అట్లీస్ట్ ఆ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు మళ్ళీ క్రాఫ్ట్ మీద కొంచెం, అవును, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సినిమా తీసేది అదంతా మీ టాలెంట్ మీద. అవును, ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్లో సూపర్ హిట్ సినిమా తీయడం అంటే అందరూ ఫిల్మ్ స్కూల్కి వెళ్తారు. అవును, ఫిల్మ్ స్కూల్లో నీకు సినిమా ఎలా తీయాలి అన్నది నేర్పుతారు, ఆ తర్వాత ఎంత బాగా తీస్తావు అన్నది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఆర్ టాలెంట్. అవును. అంటే రెండు వైపులా ఉందండి యాక్చువల్లీ. ఇప్పుడు ఇప్పుడు ఏమి నేర్చుకొని రాము గారు చేశారు అంత హిట్ అంత ఇది ఎస్టాబ్లిష్, అండ్ మీరు కూడా అక్కడ ఎక్కడా నేర్చుకోలేదు, యూ హ్యావ్ గివెన్ స్వామిరారు లాంటి ఇది చేశారు. అంటే నేర్చుకోలేదు అని కాదండి, 100% నేను నేర్చుకున్నదంతా, అంటే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసి మనకు వచ్చేసింది అనుకోవడం వేరు. హాలీవుడ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం, ఓ సీన్ ఉంటుంది అది ఎలా తీయాలి ఇది అది అన్నది అనుకుంటాం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సినిమా వర్క్ చేసినప్పుడే మన మైండ్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మీరు హాలీవుడ్ సినిమా తీసి, నేను ఓ సినిమా చూశాను ఇప్పుడు మ్యాట్రిక్స్ ఉంది, మ్యాట్రిక్స్లో ఆ ఫైట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఆ బుల్లెట్లు అన్ని ఇలా లేచిపోయి. అవును, మన వాళ్ళకి ఇక్కడ 1-3 మంత్స్ టైం ఇచ్చినా ఫైట్ చేయలేరు. అంటే ఇప్పుడు నేను మైండ్లో ఫైట్ వచ్చి నాకు అలాంటి ఫైట్ కావాలి అన్నప్పుడు ఎన్ని రోజులకి అవదు ఆ ఫైట్. అంటే వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ వేరు, వాళ్ళకున్న టెక్నాలజీ వేరు, ఇది వేరు. ఇప్పటికి అది ఉంటుంది, ఇది దాని పేరు ఏదో ఉంటుంది, మోషన్ కంట్రోల్ కెమెరా ఎలా ఇటు నుంచి ఇటు వస్తుంది ఆ అమ్మాయి జంప్ చేసినప్పుడు. ఓకే, ఇప్పటికీ మన వాళ్ళు అది పర్ఫెక్ట్గా తీయలేరు. అంటే శంకర్ గారు బాయ్స్లో ట్రై చేశారు, అంటే కొంచెం సాంగ్లో ఉంటుంది, బట్ అది హాలీవుడ్లో వచ్చినంత పర్ఫెక్షన్గా మనకి రాదు. ఓకే, సో మరి మీరు మైండ్లో అది ఉందనుకోండి అలా తీద్దాము అని, బేసిక్ ఇక్కడ వర్కింగ్ నాలెడ్జ్ లేకుండా నాకు అలా కావాలి అంటే మీరు సంవత్సరం కూర్చున్నా అది షార్ట్ రాదు. అంటే నా ఉద్దేశం రెండు వైపులా ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తే పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్ హీస్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్, నాగశ్విన్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్, అండ్ సందీప్ వంగ. నాగశ్విన్ ఐ థింక్ హీ వర్క్ విత్ శేఖర్ కుమార్ ఫిలిం స్కూల్ నుంచి రావడం నేను అని, ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన యూ షుడ్. ఇప్పుడు మనం అనుకునే రాము గారు, రావు గారి అనే సినిమాకి అసిస్టెడ్, అంటే నేను అనేది ఒక సినిమా చేస్తే మనకి బేసిక్ ఐడియా వస్తుంది సినిమా ఏం చేయొచ్చు ఏంటి. ఇప్పుడు జిమ్మీ ఎందుకు వాడతాం, స్టడీ క్యామ్ ఎందుకు వాడతాం, ట్రాక్ అండ్ ట్రాలీ ఎలా వాడుకుంటాం, లెన్స్లు అవనివ్వండి 24 లెన్స్ ఏంటి, 50 ఏంటి, 35 ఏంటి, ఇవన్నీ బేసిక్ ఐడియా ఉంటుంది.
మీరు డైరెక్ట్ ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ వర్కింగ్ నాలెడ్జ్ లేదనుకో. ఇప్పుడు నేను ఒక ఆపరేషన్ గురించి చదివి ఐ కాంట్ డైరెక్ట్లీ గో అండ్ ఆపరేట్. నేను ఒకసారి రెండు మూడు సార్లు చూస్తే నాకు బేసిక్ ఐడియా వస్తుంది ఓకే ఇది. సో డెఫినెట్గా ఎవరైనా సరే ఈజీ వే ఒక సినిమాకి వర్క్ చేస్తే దెన్ ఇట్స్ అంటే మీరు డైరెక్షన్ చేయడానికి ఒక సినిమా వర్క్ చేస్తే చాలు ఓకే దెన్ ఇట్స్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ యువర్ క్యారెక్టర్. ఆ కంచర్పాల అనే ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది? అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పిన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి రైటింగ్ సైడ్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ సైడ్ వచ్చినప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే అసలు రావాలా వద్దా? డెఫినెట్గా వచ్చేసరికి సాఫ్ట్వేర్ అంటే వెరీ కంఫర్టబుల్ జాబ్ కదండి, అంటే నెల తిరగంగానే వచ్చేసరికి మన శాలరీ మనకు వచ్చేస్తుంది. సో ఆస్పైరింగ్ రైటర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్? ఇట్స్ ద సేమ్ థింగ్, ఇట్స్ వెరీ సింపుల్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రైటర్.